ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిరోషన్ సో ప్రెసెంట్ మనతో పాటు శివరుద్ర సాధు గారు ఉన్నారు ఎందుకంటే గత పది రోజుల నుంచి డిజిటల్ మీడియాలో రకరకాల ఇంటర్వ్యూలు ఇస్తూ అండ్ సనాతన ధర్మాన్ని కాపాడటానికి నేను ఇప్పుడు వచ్చాను ఇక్కడికి హైదరాబాద్ అని చెప్పి రకరకాల ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాకుండా కాలేజ్ శవాన్ని తింటాను మంటల్లో కూర్చుంటాను పద్నాలుగు సంవత్సరాలు ఒంటి కాలు మీద నేను తపస్సు చేశాను సో ఎంతో దీక్ష పొంది ఇక్కడికి వచ్చిన నాగ సాధువుని అని చెప్పుకుంటున్న అఘోర అఘోరి అండ్ శ్రీనివాస్ గురించి మాట్లాడటానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఆయన మాటలో తెలుసుకున్నాం ఎన్ని వాస్తవాలు ఉన్నాయి ఎన్ని అవాస్తవాలు ఉన్నాయో ఆయన మాటలోనో తెలుసుకున్నాం సో నమస్తే అండి నమస్కారం మిత్రమా సో చూస్తున్నాం అంటే గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచే చూస్తున్నాం చాలా మంది అఘోరాలు పుష్కరానికి ఒకళ్ళిద్దరు వచ్చేసి సనాతన ధర్మాన్ని అండ్ సంస్కృతిని కాపాడటానికి వచ్చా మేము అని చెప్తున్నారు రకరకాల ఇంటర్వ్యూలు ఇస్తున్నారు పోతూనే ఉన్నారు అండ్ ముఖ్యంగా చెప్పుకుంటే అఘోరాలు కావచ్చు అఘోరీలు కావచ్చు సో ప్రపంచానికి దూరంగా ఉంటారు ప్రచారాలకు దూరంగా దూరంగా ఉంటారు మీడియాకి దూరంగా ఉంటారు నోట్లో నుంచి మాటలు కూడా మాట్లాడరు వాళ్ళు అండ్ ఎస్పెషల్లీ అఘోరీల గురించి మాట్లాడుకుంటే నాగ సాధువుల గురించి మాట్లాడుకుంటే ఒంటి మీద వస్త్రం లేకుండా ఉండరు వాళ్ళు ప్రైవేట్ పార్ట్స్ తో కవర్ కవర్ చేసుకునే ఉంటారు కుంభమేళాలకి మహా మేళాలకు కూడా బయటికి రారు అంత శక్తివంతమైన నాగ సాధువులు అఘోరీలు లోపల మాత్రమే ఉంటారు దేశ సంరక్షణ మాత్రమే వాళ్ళ మెయిన్ అల్టిమేట్ ఎజెండా వాళ్ళు ఎప్పుడు మన కంటికి కూడా కనిపించరు వాళ్ళు కనిపించినా మన కంటికి మన మన అదృష్టం అని చెప్పుకోవచ్చు చాలా మంది చెప్తున్నారు మీరేం చెప్తారు ఈ నాగ సాధువు గురించి ఈ అఘోరి గురించి వాస్తవం మీరన్న ఆ విషయం మనం ఎవరైతే మీరన్న శ్రీనివాస్ గురించి మాట్లాడిన ఆ తరుణం గురించి కొద్దిగా పక్కన పెడితే అఘోరి అఘోర అన్న సాధువులు అన్న లక్షణ సాధ్యం మనం మాట్లాడవచ్చు ఈ సాధువులు ఎందుకు వచ్చారు ముఖ్యంగా తెలవాలి అఘోరాలు ఎవరో తెలవాలి సమాజానికి అసలు నాగ సాధువులు అంటే ఎవరు వాళ్ళ వల్ల ఉపయోగం ఏము మన చరిత్రలో ఉన్నది దానికి ముఖ్యంగా శివుడు ఎక్కడ నుంచి అనుసంధానమై ఉన్నాడు అసలు వాళ్ళు ఒక క్షేత్రం నుంచి బయటికి ఎందుకు రాకూడదు ఇవన్నీ కొన్ని చాలా మందికి మీరన్న డౌట్సే ఈ మధ్య ఒక వ్యక్తి బయటికి రావడం చేత అలా ఎలా వస్తారు ఒక చిన్న పేచగా అంటే చిన్న గుడ్డ కూడా లేకుండా శరీరం మీద అన్న ఈ తరుణమే మనం ప్రశ్నించుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి కోసం మాత్రమే ఈ వీడియోలు చేయాలంటే చాలా మంది కామెంట్స్ ఏదో టిఆర్పి రేటింగ్ కోసం చేస్తున్నారని పెడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తానని ముఖ్యంగా మాలాంటి పేరున్న వాళ్ళు జర్నలిస్టులు ఇలాంటి వీడియోలు చేయడానికి టైం లేక టైం లేక చేయట్లేదండి అవేర్నెస్ కోసం ఎందుకంటే ఇవాళ రేపు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లల చేతిలో కూడా మొబైల్స్ ఉన్నాయి ఈ షార్ట్స్ రీల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇలాంటి వాటికి చూడటం వాళ్ళు ఎక్కడ భయాందోళన గురవుతున్నారు జనం కొంత ఇది నిజం కాదు ఇది బయటికి రండి ప్రపంచం ఇది కాదు అని చెప్పించడం కోసం మాత్రమే మా ప్రయత్నం ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఖచ్చితంగా అనుకుంటున్నాను ప్లీజ్ విశేష స్పందన మీరు అడిగిన ఆ విలువైన ప్రశ్నలకు చెప్పవలసిన అవసరం కూడా ఉంది మిత్ర అంటే ఈవిడ గురించి నేను కొంచెం ఎనికి చెప్తాను మొదట మొన్న మీరన్నా ఆ సంస్కృతి యొక్క సంపద మాట్లాడుకుంటూ ఉంటే అఘోరా సాధకులు నాగ సాధువులు చరిత్రలో ఏ విధమైన పాత్రకి పోషించారన్న విషయమే ముఖ్యంగా తెలుసుకోవాలి ఇది ఏంటంటే బుక్కుల్లో అఘోరాల గురించి ప్రస్తావన లేదు ఇది పురాణాలలో ఉన్నాయి అంటే మనం రోజు చదువుకునేదో రోజు చూసేది కాదు శంకర అయితే ఒకప్పుడు పదిహేడవ శతాబ్దంకి ముందు ఎక్కడ దండయాత్రలు జరిగేవి మన దగ్గర దండయాత్రలు అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే పది పది వేల మంది వచ్చి ఒక రాజ్యాన్ని దోచుకొని వెళ్ళడానికి ముఖ్యమైనది రాజ్యంలో ఉన్న ఆస్తి అంటే కొన్ని విలువలు కూడుకున్న వాటిని లాక్కెళ్ళడం ఇలా జరుగుతూ 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 అన్ని యుద్ధాలే ఒకరిపైన ఒక దండయాత్రలు చేయడమే మన దగ్గరికి వచ్చేసరికి భారతదేశంలో దండయాత్రలు కొంచెం విభిన్నంగా జరిగేవి ముఖ్యంగా విభిన్నంగా జరగడానికి గల ముఖ్యమైనది ఏంటంటే మిత్ర ఇక్కడ శివలింగాలకి ప్రత్యేకమైన స్థితి ఉంది మన దగ్గర ఒక్కొక్క శివలింగానికి చాలా 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 ప్రత్యేకత ఉంది అలాగే విష్ణు ఆలయాల కింద ఎక్కువ శాతంగా ఈ నిధులు నిక్షేపాలు పొందపరచున్న స్థలాలు వీటిని దోచుకునే ఈ తరుణం చాలా బాగా జరిగేది వాళ్ళు దోచుకొని వెళ్తూ 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 ఉండేవాళ్ళు అయితే ఈ తరుణంలో కూడా ఆడవాళ్ళని కూడా దోచుకెళ్ళే వాళ్ళు వాళ్ళు యవనంలో ఉండేవాళ్ళు అందంగా ఉండే వాళ్ళని లేకపోతే స్త్రీలని అపహరించుకొని వాళ్ళలా తీసుకొని వెళ్ళిపోయే తరుణం కూడా ఎక్కువ శాతంగా చూసాం చరిత్రలో రాసి ఉన్నాయి అయితే మన వాళ్ళు తిరుగుబాటు ఆస్తి గురించి జరిగినప్పుడల్లా ఆపారు పోరాడారు ప్రాణాలన్నీ పొడగొట్టుకున్నారు కానీ స్త్రీ యొక్క శరీరాన్ని తాకే ఆ తరుణం స్త్రీ యొక్క శరీరాన్ని ఎత్తుకుపోయే ఆ తరుణం జీర్ణించుకోలేకపోయిన సంస్కృతియే అఘోరా సంస్కృతి మా యొక్క ఆస్తిని తీసుకున్నారు బాధ కాలేదు మాకు మా గుడిని ధ్వంసం చేశారు మాకు బాధ కాలేదు కానీ ఆడబిడ్డ అంటే గౌరవంగా చూసుకునే ఈ అఖండ భూమండలంలో భారతదేశానికి ఒక చరిత్ర ఉంది మనది అలాంటి చరిత్రని పెకిలిస్తున్నారు కదా స్త్రీని తీసుకెళ్ళి మానభంగాలు ఎనిమిది రోజులు పది రోజులు తొమ్మిది రోజులు అని ఇలా లెక్క మనల్ని చాలా తక్కువ చేస్తున్న ఆ తరుణమే దత్తాత్రేయుడు ఎవరైతే ఇప్పుడు మనం ఎక్కువ దేవుళ్ళల్లో పూజించే ఒక దత్తపురుషుడు ఆయన కారణజన్ముడై పుట్టినప్పుడు ఈ విధముగా నా సంస్కృతికి అవమానము జరగకూడదు అని దీన్ని నేను ఆపాలే అన్న ఆ ప్రయత్న ఫలితమే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అఘోరాలు నాగసాధువులు నాగ వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఈయన గారు వచ్చిన ఆ తరుణంలో దేశాటనలో భిక్షాటన చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నాడు ఎవరు ఈ దత్తాత్రేయుడు వెళ్తున్నప్పుడు ఈ యొక్క ఆఫ్ఘాన్ దేశస్తులు వచ్చిన యొక్క తిరుగుబాటుని ఈయన తట్టుకోలేకపోయాడు ఆడపిల్లల్ని ఎత్తుకపోవడం ఏమిటి మన సంప్రదాయం విలువను ఈ విధంగా చేయడం ఏమిటి అని ఆయన గారు ఏం చేశారంటే దేశ ప్రకటన ఇచ్చాడు కాశీ నుంచి ప్రాణం మీద ధ్యాస లేని వాళ్ళు స్త్రీలని కాపాడాలన్న ఆ యొక్క మనోధైర్యం ఉన్నవాళ్ళు అన్నిటికీ మించి కండ కావురం ఉన్న వీరులు మాకు కావాలి మేము దేశ రక్షణకి వారిని ఉపయోగిస్తాము హైందవ సంప్రదాయానికి అని చెప్పిన ఒక మాట వల్ల పదిహేను వందలు పన్నెండు వందల మంది పురుషులు వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేశారంటే మిత్ర ఐదు వందల మందిని ఫిల్టర్ చేశాడు ఆయన చేసి వాళ్ళకి మీకు ఒక విద్య మేము ఇస్తున్నాము అని మొదట రాగానే గుండు చేసి ఇప్పుడు కేశఖండన కంప్లీట్గా చేసి కంప్లీట్గా వన్ ఇయర్ కేవలం ఒక ధ్యాస శరీరం మీద ఆశను ఏ విధంగా చేయాలి ఒక యోగ నిద్ర ఏ విధముగా చేయాలి ఒక విద్య ఏ విధముగా సంపాదించాలని నేర్పించినప్పుడు అలా కేశఖండన పెరుగుతూ 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 పన్నెండవ సంవత్సరానికి వచ్చే వరకి నాలుగు గంటల నుంచి ఆరు గంటలు ఊపిరి బిగించే ఒక ప్రక్రియ నేర్పించి నుంచి ఆరు గంటలు వాళ్ళు ఆరు గంటల వరకు వాళ్ళు ఊపిరి పీల్చి వదిలే వాళ్ళు ఒకసారి పీల్చుకున్న తర్వాత సుమారుగా నాలుగు నుంచి ఆరు గంటలు వాళ్ళ శరీరాన్ని కంట్రోల్ చేసుకునేవాళ్ళు అంతటి స్థితిగతులు ఉన్న విద్యలు మన దగ్గర రుజువులతో పాటు ఉన్నాయి గరుడ పురాణంలో రాసి ఉంది శివ పురాణంలో రాసి ఉంది అఘోరా పురాణంలో ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసకి ఎంత శక్తి ఉందో రుజువు చేయబడింది మనం మాట్లాడుతుంది కూడా మన దగ్గర శాస్త్ర సంపద విలువైన విషయాలే అలా ఉన్నప్పుడు ఒక భోజనం ఏ విధంగా చేయాలి అనేది కూడా నేర్పించిన తర్వాత ఒక స్త్రీ యొక్క శారీరక సంబంధానికి మీరు దూరంగా ఉండాలి అని పన్నెండు సంవత్సరాల ఆఖరి రోజు ఎక్కడైతే నీకు ఈ విద్యకి నీవు అర్హత సంపాదించావు అన్న రోజు మిత్ర ఇక్కడొక కుండ ఇక్కడొక కుండ నెత్తిపోయిన కుండ పెట్టి ఈ కుడికాయని ఎడమకాల మీద పెట్టి ఇలా నించోమని చెప్పేసి ఒక కర్రతో పురుషుడి యొక్క అంగస్తంభన పైన కొట్టేవాళ్ళు మూడు నిమిషాలు కొట్టినప్పుడు ఒకవేళ కుండ కింద పడినా విద్యకి అర్హత లేనట్టు ఒకవేళ నీవు కాలు కింద పెట్టినా విద్యకి అర్హత లేనట్టు అలా మూడు నిమిషాల తర్వాత ఆయన గారు ఈ మూడు కుండల్ని ఆ గురువు పగల కొట్టేసేసి మధ్యలో బొట్టు పెట్టి అరహర మహాదేవని నామకరణం మళ్ళీ చేసేవాడు ఒక పేరు నుంచి నువ్వు ఈ యొక్క జన్మని తీసుకున్నావు అని చెప్పినప్పుడు స్త్రీ మీద వ్యామోహం ఎప్పటికీ రాకూడదు అని చెప్పేసి ఈ పురుషాంగాన్ని వాళ్ళు అక్కడ ఉన్న నరాన్ని శాశ్వతముగా చేయకుండా తీసేసే గుణమే నాగసాధువుల గుణం వాళ్ళకి అక్కడ ఒక క్లాత్ కట్టేసేసి తర్వాత ఆఫ్ఘాన్ దేశస్తులు వచ్చినప్పుడు ఈ ఐదు వందల మంది పదివేల మందిని తరిమి తరిమి కొట్టారు మిత్ర అలా కొట్టినప్పుడు మన శాస్త్ర సంపదలో అత్యంత విలువైన ఆస్తి మన ఆడపిల్లల్ని కాపాడిన వాళ్ళు నాగ బాగా గమనించాల్సిన ప్రశ్న ఇది అక్కడ ఆ విద్యతో వాళ్ళు ఏం చేశారంటే అఖండ భూమండలాన్ని పెకిలించారు అంటే మొత్తం భారతదేశ నలుమూలలకు వెళ్ళిపోయారు అంటే క్షేత్ర వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మేము చూసుకుంటాము ఇకపైన ఏదైనా ధర్మరక్షణలో ఎవరైనా మా గురించి లేదా మా అవసరం ఉన్నది అని చెప్పినారు అనంటే మేము ఖచ్చితంగా వారి యొక్క తలని తీసుకొచ్చి వారి కడపలోనే పెడతాము అన్న వాళ్ళు నాగ వాళ్ళు ఎవరిని పూజించే వాళ్ళు అనేది కూడా చాలా ముఖ్యంగా తెలివాల్సింది వాళ్ళు మహాముఖంటిని వాళ్ళు తర్వాత మహాశక్తిని పూజించే వాళ్ళు అంటే కాళిక స్వరూపిని తర్వాత వచ్చేసి విష్ణు మహానీయుడిని పూజించే వాళ్ళు అస్తులు అంతస్తుల కోసము మేము చేస్తున్నది ఈ శరీర సౌష్ణము నా కుటుంబాలన్నీ బాగుండాలి అని తర్వాత సూర్య భగవాను పూజించే వాళ్ళు ఆయన లేకపోతే ఎలుగు లేదు కాబట్టి ఐదో స్థానంలో గణేషుణ్ణి పూజించే వాళ్ళు ఐదుగురిని పూజించే వాళ్ళు నాగ సాధువులు నాగ ప్రస్తావన అక్కడికి ముగిసింది మిత్ర వాళ్ళు ఏడు గడపల మాత్రమే భిక్షాటన చేయాలి తర్వాత అఘోరాలు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ నాగ సాధువుల కింద ఉన్న శిష్యువులే అఘోరాలు ఈ అఘోరాలు ఎవరు అసలు ఎందుకు వారి యొక్క ప్రస్తావన వారి యొక్క దుస్తులు వారి యొక్క స్థితిగతులకు ఆ రుద్రాక్షలకి అసలు ఈ ప్రమత గణాలకి వాళ్ళకి ఉన్న సంబంధం ఏమిటి అని అంటే మిత్ర యఘోరాలంతా జీవిత లక్ష్య సాధనలో ఓడిపోయిన వాళ్ళు జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు ప్రేమలు కానీ ఇంకేదైనా ఇంకేదైనా మొత్తానికి వారి జీవితంలో ఓడిపోయిన వాళ్ళు ఈ దేహం ఉంటే ఇంకా ఏదో దైవాధీనంలో ఉండాలి అనుకుంటే మమ్మల్ని తీసుకెళ్ళు అని అన్నప్పుడు కొంతమంది ఉంటారు నన్ను ఏదైనా వాడాలనుకుంటే వాడుకోసామే అని ఇప్పుడు కూడా కొంతమంది అంటారు నాకు ఏ ఆశ లేదు అన్ని ఓడిపోయినా నన్ను నమ్ముకున్న అమ్మాయి వెళ్ళిపోయింది మా అమ్మ నాన్న నన్ను తోసేసారు ఇట్లా కొంతమంది ఉంటారు కదా వీళ్ళందరినీ దైవాదినానికి తీసుకొచ్చి శిక్షలు ఇచ్చిన వాళ్ళు నాగసాధువులు సాధువులు నాగ సాధువులకు శిక్షణ ఇచ్చిన వాళ్ళు ఈ యొక్క దైవాధీనంతో పుట్టిన దత్తాత్రేయుడు ఇక్కడ ఇద్దరు గురువులు మారారు మూడో గురువు అగోరా ఎక్కడైతే ఉన్నారో వీళ్ళు కేవలం శివుడిని మాత్రమే పూజిస్తారు అంటే శివుడు తప్పితే ఇంకా వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు ఇప్పుడు మనకి సమాజంలో కనబడుతుందంతా అఘోరాలే వాళ్ళు ఏం చేస్తారంటే మిత్ర మద్యపానాన్ని ఏదైతే మనం ఇప్పుడు మనం హెరోయిన్ హుక్క ఇవన్నీ పత్రాలతో తయారైతే ఆకులతో ఈ ఫస్ట్ డిగ్రీ ఉన్న ఆకును తింటారు వాళ్ళు మద్యం లాగా తినేసి వాళ్ళు అవి కదా ఏం చేస్తారంటే అది ఒకవేళ స్వీకరించినప్పుడు ఈ బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతుంది ఇరవై నాలుగు గంటలకి అలా ఫ్రీజ్ చేసుకోవడానికి దాన్ని ధూమపాన రూపంలో స్వీకరించినప్పుడు హరహర మహాదేవని ఎడమకాలని కుడివైపు ఇలా పెట్టేసేసి ఈ తలని పైకి పెట్టి ఈ చేతి మధ్యలో నుంచి త్రిశూలాన్ని పెట్టి ఇలా పెట్టి ఉంటారు మీరు చిత్రాల్లో చూస్తారు ఎక్కువ శాతంగా అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటల తర్వాత లేస్తారు మళ్ళీ అప్పటిదాకా నువ్వు ఏం పలకరించినా వాళ్ళు మన లోకానికి రారు అప్పుడు వాళ్ళు స్వీకరించేటప్పుడు అనే మాట హర 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 మూడోసారికి వాళ్ళు వెళ్ళిపోతుంది శరీరం అంటే వీరి ఆత్మని పరమాత్ముడి ఆత్మతో అనుసంధానం చేసే ఉచ్వాస నిశ్వాసలో ఉన్న ధ్యాస ఇది మన దగ్గర ఏం చెప్తారు తాగుతున్నారంట వాళ్ళు ఊగుతున్నారంట చెప్తారు కానీ ఇప్పటివరకు నేను ఏ నాకు కనపడలేదు మరి వాళ్ళు తినే ఆహార పద్ధతులు ఏమిటి వాళ్ళు ఎందుకు తినాలి అంటే ఒకప్పుడు కొండ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క రీతి ఆ యొక్క వివరణ రక్షణకు ఉండడం చేత శరీరము ఉచ్స నిశ్వాసాలని దెబ్బ తినకూడదు ఈ శరీరంలో మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కలయిక జరుగుతుంది ఊపిరి కానీ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కదా మిత్ర ఇవన్నీ వాళ్ళకి ఆపేసే గుణం ఉండేది వాళ్ళు ఊపిరి ఒక్కసారి పీల్చి సుమారు నాలుగు ఐదు గంటలకి వదిలినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ లోపల ఏ ఆర్గాన్ కూడా పనిచేయదు అలా వాళ్ళ లైఫ్ స్పాను ఎన్ని ఇయర్స్ అంటే నూట యాభై రెండు వందల రెండు వందల యాభై ఇట్ల సంవత్సరాలు పెరుగుతూ వస్తారు ఆ ఏజ్లో ఉంటారు మళ్ళీ వీళ్ళు తినే ఆహారం ఏంటంటే ఏడు కడపలో భిక్షాటన చేసింది తినాల్సిన అవసరం ఉన్నప్పుడు మంచు ప్రాంతంలో కొండ ప్రాంతాల్లో ఆ పెద్ద 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 చెట్ల చెరికల మధ్యలో ఉండడం చేత శరీర ఉష్ణోగ్రత కంట్రోల్గా ఉండడానికని మాంసాహారము మనిషిదే తినేవాళ్ళు వాళ్ళు ఇరవై నాలుగు రోజులు పరమాత్ముడి ఆజ్ఞలో ఉండడానికి తినేవాళ్ళు అంటే దీంట్లో ప్రత్యేకత రుజువులు ఉన్నాయి ఉన్నాయిగా మన దగ్గర ఇప్పుడు వాళ్ళు తినడానికి ముఖ్య కారణం తెలుసుకోవాలి ఏదైతే చెప్తుందో నాగసాధు ఇంత మనిషి అంత తినే శక్తి అసలు లేదు మిత్ర అది అబ్సలెట్ ఇట్ ఈస్ అ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఒక వ్యక్తి ఇరవై నాలుగు రోజులకి సరిపడేది రెండు వందల గ్రాములే రెండు వందల గ్రాములు నాట్ ఈవెన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ రెండు వందల గ్రాములు తిన్న ఆ వ్యక్తి ఏం చేస్తాడు అనంటే మిత్ర దేశ రక్షణకు సరిహద్దుల్లో ఉంటాడని చెప్పాం కదా ఆయన ఆయన వచ్చి ఇరవై నాలుగు రోజుల తర్వాతనే మళ్ళీ సమాజాన్ని చూస్తాడు ఆయన అందుకని పరమశివుడు పరిపూర్ణ స్థితి కోసం అక్కడ కాశీలో ఉన్నాయి కాశంకర ఎక్కడ దొరకవు ఇక్కడ భాగ్యనగరంలో అనుకుంటున్న ఈ లలో ఎక్కడ దొరకదు అది దొరికే ప్రాంతాలన్నీ ఉత్తరాఖండ్ కాశీ మణికర్ణిక ఘాటు ఈ ఘాట్ల దగ్గర తప్పితే ఏ ఘాట్ల దగ్గర తీసుకునే అర్హత లేదు ఒక శవం అంటే మిత్ర చెప్పడం నేను ముమ్మాటికి నేను చెప్తున్నాను వాస్తవికమైన విషయం కాదు నీకు ఒక గురుసాధకులు ఒక గురు లక్షణతో ఇచ్చిన వరప్రసాదం అది ఎక్కడ పడితే అక్కడ తిని చేయడానికి నువ్వు దేశాన్ని రక్షిస్తున్నావా నువ్వు మంచులో ఉంటున్నావా లేకపోతే నువ్వు నీళ్ళలో మునిగున్నావా నువ్వు తినడానికి ధర్మాన్ని లేదు లేదు అలా అలా రాదు మిత్ర సనాతన ధర్మాన్ని కాపాడడానికి పాటించడం ముఖ్యమైనది దేశాన్ని చూసే ఇక్కడ చాలా మంది నిన్ను వివిధమైన ప్రశ్నలు ఇస్తే ఈ రోజు అందరికి మధ్యలో ఉండి పోరాడడానికి రావాల్సిన స్థితిగతి అవసరం ఉండే మనకి ఇక్కడ నేను ఇవన్నీ అర్థం ఎందుకు చెప్తున్నానంటే మిత్ర చాలా మంది మీరు అన్నట్టుగానే తెలుసుకోవాల్సిన తరుణం ఎందుకు తింటారు అన్న విషయము ఆ మాంసాహారము పరిపూర్ణ స్థితికి తిని ఇరవై నాలుగు రోజులు వాళ్ళు ఏం చేశారో తెలుసుకోవాలి ఇక్కడ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు రోజులు మంచు కొండల్లో ఉంటారు వాళ్ళు ఆ మంచు కొండల్లో ఉన్నప్పుడు నార్మల్ గా తినే వెజ్కి నార్మల్ గా తినే నాన్ వెజిటేరియన్ ట్వంటీ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ డిగ్రీస్ వేడి ఉంటది మనం మా నాన్ వెజ్ ఒకవేళ తింటే మిత్ర ఎక్కువ నీళ్ళు తాగుతూ ఉంటాం ఏదన్నా ఇంకా కూల్ గా ఉన్నాయో ఐస్ క్రీమ్స్ కూడా కొందరు తింటూ ఉంటారు అంటే శరీర ఉష్ణోగ్రతలు కంట్రోల్ గా ఉండవు అలాంటిది మానవ శరీరం వచ్చేసి తొంభై తొమ్మిది డిగ్రీలు ఉంటుంది మిత్ర దానిసే హీట్ అందుకని వాళ్ళు ఆ హీట్ కంట్రోల్ చేసుకోవడానికనే మంచులో ఉంటారు అంతకు మించి యోగ నిద్రలో మంచులో ఉండరు అది ఉమ్మాటికి అబద్ధం ఆ యొక్క అలా ఉండడానికి కారణాలు ఏంది దేశ రక్షణలో ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చు కాబట్టి మరి వాళ్ళు అక్కడ ప్రొటెక్టివ్ గా ఉండాలి అని అంటే ప్రతిసారి కిందికి గ్రామాల్లో వచ్చి ఆ కొండ దాటేసి తీసుకొని వెళ్ళాలంటే కుదరదు కదా శంకర కాబట్టి ఇది అనుమతులతో మాత్రమే జరిగింది అక్కడ వృధా అయిన శవాన్ని తినడమే నిజమైన విద్య చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా వృధా అయిపోతాడు మట్టిలో పూడ్చడమా కాల్చడం అంతే కదా మిత్ర ఇక్కడ నేను అనేది శవాలని మనుషులను పిక్క తింటున్నారని మన వాళ్ళు దాన్ని కొంచెం అసభ్యకరంగా చేసేసి ఆ పదాచారానికి కూడా అలానే అలానే చెప్తున్నారు అది అదేక్కడ న్యాయం చెప్పండి ఇప్పుడు ఒకప్పుడు వంద సంవత్సరాల క్రితం మాట్లాడితే మిత్ర ఎనిమిది అడుగులు ఏడు అడుగులు మనుషులు ఉండి ఎప్పుడు చూడు దుంపలు ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఫైబర్ ఉన్న ఫుడ్ తినడము తర్వాత ఏ శరీరంలో అయినా వనమూలికలు ఉండేవి మనం ఇస్తరాకులలో తినేవాళ్ళం కదా ఈ శరీరం అప్పుడు చనిపోయినా కూడా వనమూలికల సముదాయం ఉండేది ఇప్పుడు ఈ గత యాభై ఏళ్ళలో చూడండి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఎవ్రీథింగ్ మన ఇంటర్నల్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ప్యూరిఫైడ్ శరీరం ఇప్పుడు లేదు అది ఒకప్పుడు తినే శరీరం అలాగే స్థితిగతులు వేరు అక్కడ ఎవరిని పడితే వాళ్ళని తినాలన్న అర్హత కూడా లేదు గురు సాధకులు గురువు రక్షణలో ఉన్న పర్యవేక్షణలో ఉన్న పెద్ద 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 మునీశ్ అనుమతి చాలా అవసరం ఒక దాన్ని తీసుకోవాలంటే కూడా అంతేకాని మీరు అన్నట్టుగా తీసుకొని వెళ్తే తింటున్నారు అది అక్కడ గుంజుకొని వెళ్తున్నారు లాక్కి వెళ్తున్నారు అనేది ముమ్మాటికి అవాస్తవం అలాంటి స్థితే లేదు ఇక్కడ అలాంటిది ఎక్కడ రుజువు లేరు అఘోరాలు చాలా మంది నాలుగు సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నారు తెలంగాణకి అంటే మీడియాకి ఎప్పుడు వాళ్ళు ఏదో సంరక్షణ కోసం వచ్చాము ఏదో మేము కాపాడటానికి వచ్చామని చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ అఘోరీలు రావటం ఎప్పుడు చూడలేదు మన మన కంటికి కూడా ఇంతవరకు లేదు అఘోరీ ఫస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూలలో అంత అంటే న్యూడ్ గా అంటే క్లాత్స్ ఏం లేకుండా కంప్లీట్ గా శరీరాన్ని చూపిస్తూ రుద్రాక్షలు వేసుకొని పుర్రలు పట్టుకొని పోతూ ఉన్నాయి మనం కొంచెం వైల్డ్ గా చెప్తాను ఆన్సర్ అమెరికాలో పదమూడు సంవత్సరాల తర్వాత ఏం చేస్తారు ఆడపిల్లల్ని గాని పిల్లల్ని గాని మీరు వర్జినా కాదా అని ఆ తల్లిదండ్రులు వైద్యశాలకు తీసుకెళ్తారు లేని సమక్షంలో ఈవిడకి శారీరక కలయికలో లేకపోతే ఏదో కలుగుతలేదని వాళ్ళు ప్రూవుడ్ గా డాక్టర్ సలహాలు తీసుకుంటారు కదా అలాంటి దేశాల్లో ఏంటంటే లీగల్ గా దే కెన్ డూ ఎనీథింగ్ అంటే సెక్స్ లాంటి విషయాలు చేసుకోవచ్చు అలాంటి దేశాల్లోనే బట్టలు వేసుకోవట్లేరా అక్కడ ఖచ్చితంగా బట్టలు వేసుకోకుండా కూడా తిరగచ్చు కదా అలాంటి దేశాల్లోనే బట్టలు వేసుకుంటున్నారు మిత్ర మరి మన శాస్త్రీయ సంపదలో ఎక్కడుంది ఒక స్త్రీకి బట్టలు లేదని చెప్పడానికి లీగల్ గా మీరు సెక్స్ చేసుకోండి అన్న అలాంటి దేశాలు ఒక గోవా ఒక బ్యాంకాక్ లోనే బట్టలు వేసుకొని కనబడుతుంది వేశ్యా ఏ వేసా కూడా నేను వేష్య కదా ఆపనే చేస్తున్నాను బట్టలు లేకుండా కనబడలేదు ఇప్పటివరకు లేదు అలాంటప్పుడు నువ్వు ఉన్న సాధన నువ్వు వేసుకున్న రుద్రాక్షలు నువ్వు చూపించుకున్న ఆ విభూది నీ యొక్క అవతారాన్ని చూస్తే నువ్వు ఒక సాధకుడు అని చెప్పినప్పుడు మరి నీకు ఎక్కడి అర్హత ఏ గురువు ఇచ్చాడు శాస్త్ర సంపదలో ఒక స్త్రీ ఒక పురుషుడు ఏ విధంగా ఉండాలి అని చెప్పి స్త్రీ లెక్క కదా ఖచ్చితంగా స్త్రీ కదా అంటే ఇప్పుడు నువ్వు కనబడుతుంది ఏంటంటే నీకు ఎక్స్ట్రా ఏమి ఆర్గాన్స్ కనబడట్లేదు కదా ఇక్కడ ఇక్కడ నీకు బ్రీస్ట్ కనబడుతుంది మిగతా ఏదైనా కనబడుతుంది అని అంటే వాట్ మెసేజ్ ఆర్ గివింగ్ టు ది సొసైటీ సొసైటీలో గుడిలోకి వచ్చావు నువ్వు అక్కడ పిల్లలు వస్తారు పెద్దవాళ్ళు వస్తారు మంచోళ్ళు వస్తారు చెడ్డవాళ్ళు వాళ్ళు వస్తారు ఆడవాళ్ళు వస్తారు సౌభాగ్యవతలు వస్తారు నోములు నోముకుంటారు హోమాలు చేస్తారు ఎన్ని చేసే వాళ్ళకి వాళ్ళ అపియరెన్స్ ఇది ఈ విధంగా ఉంటే మరి వాళ్ళు ఏ విధముగా నిన్ను స్వీకరించగలుగుతారు నన్ను పరమశివుడు పంపించాడు అంటే మరి పరమశివుడు నిన్ను ఈ విధముగా పంపించి ఉండడు నీవు ఆ విధముగా చెప్పుతుండవచ్చు మాట ఇప్పుడు ఒక వ్యక్తిని చూసి పది సలహాలు అడిగి ఒక మంచి సలహా తీసుకోవాలని అనిపించే ఆ తరుణం వదిలేసేసి ఈ రోజు ముమ్మాటికి హైదరాబాద్ భాగ్యనగరం అంతా ఒకే టాక్ లో వచ్చింది అని అంటే అక్కడ ఖచ్చితంగా నెగిటివిటీ ఉందని అర్థం కదా శంకరలో తిరగటం ఐఫోన్స్ తర్వాత అన్న అఘోరాలు ఈ పటాలు తీసుకొని తిరగాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గర ఫోన్స్ కూడా ఫోన్ కూడా ఉండదు ఒక గురువు చెప్తాడు ఆ గురువు మాటనే అలా 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 పాకుతూ 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 వెళ్ళిపోతుంది అంతే కానీ వాళ్ళకి సమాజం నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పంచభూతాల నుంచి వచ్చిన సమస్య కావాలి వాళ్ళకి ఒక మహాయుద్ధం జరగబోతుంది ఏ యుద్ధం జరగబోతుందంటే మహాయుద్ధంలో వర్షం ఉండాలి ఆ యుద్ధం వచ్చేసి ప్రకృతి నుంచి భూమికి మనుషుల మధ్య జరిగేది అది కూడా ఒక యుద్ధమే ఒక రోగం రావాలి మహమ్మారి అందరినీ లేపుకుపోయేది అదొక యుద్ధమే తర్వాత భూకంపం రావాలి భూమిని చీల్చుకుంటూ పోవాలి ఇలాంటి దాంట్లో వాళ్ళు చేసే పని ఏముంటుంది అంటే పంచభూతాల అధిపతితో అనుమతులు తీసుకొని దాని ఆపి క్రియా ప్రక్రియలు మనకి మీరంతా ఈ విధముగా చెయ్యండి గడప గడపలో ఇది వెలిగించండి ఊరూరా ఇది చెయ్యండి ఈ విధంగా చెయ్యండి అనే వచ్చిన ఇవన్నీ అక్కడ నుంచి కాశీలో ఉన్న పెద్ద 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 శక్తులు ఆ సాధువులు ఆ ఘోరాలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ మనకి క్యారీ చేస్తున్నాం ఇక్కడ మనం ఓన్ గా డిసిషన్ తీసుకోవడానికి రాదు చెప్పారు ఒక మాట ఆ ఎంత శక్తి ఉంటుందో ఒక మాటలోనే చెప్పారు చెప్పాం ఖచ్చితంగా సో నాకు కూడా అంత శక్తి ఉందని ఇప్పుడున్న ఈ అఘోరి కూడా చెప్తుంది నిజంగా ఉంది అంత శక్తి అంత శక్తి లేదు శంకర ఎలా చెప్పగలరు ఇప్పుడు ఒక వ్యక్తికి అంత శక్తి ఉందని అనుకుందాం శరీర అలంకరణ పూజించే విధముగా ఉండాల్సిన అవసరం ఉంది నీకు సాధువులు అఘోరాలు మామూలు సమాజం కోసం చేస్తున్న పనులన్నీ తెలిసినప్పుడు ఈ దేహం మీద దేశ లేదు అని అంటే నీకు అసలు సంస్కృతి మీదనే దేశ లేదు అని అర్థం బాగా గుర్తుపెట్టుకోండి ఒక స్త్రీ రెండు వృక్షాలు ఇప్పుడు వృక్షోజాలు పైన నుంచి కింది వరకు ఈ విధంగా ఉన్నప్పుడు మిత్ర నిన్ను నీవే ఒక ప్రొటెక్టివ్గా తీసుకోలేనప్పుడు నిన్ను ఎవరైనా ప్రొటెక్టివ్గా చూడగలరా ఒక మాట ఆలోచించండి నువ్వు అర్ధనాదీశ్వరే కావచ్చు ట్రాన్స్ జెండర్ అని అన్నారు కదా వాస్తవమే కానీ నువ్వు కనబడుతుంది స్త్రీ లాగా కదా నువ్వు గల పురుషులాగా కనబడితే నిన్ను పట్టించుకోకపోయే వాళ్ళేమో ఏం లేదు ఆయనది సిచువేషన్ ఏదో పిచ్చోడో లేకపోతే ఆయన అట్లనే ఉంటాడేమో ఘోరాలు అనుకోవచ్చు కానీ నువ్వు పూర్తిగా స్త్రీగా కనబడుతున్నప్పుడు నీ యొక్క నరాలు పనిచేస్తున్నాయా లేవా నీ నీ యొక్క మనస్సాక్షి పనిచేస్తుందా లేదా శరీరం మీద వ్యామోహం ఉందా లేదా అని కనబడదు అక్కడ మిగతా స్త్రీలందరికీ లిప్స్టిక్ లేదు లిప్స్టిక్ నెయిల్ పాలిష్ లిప్స్టిక్ వేసుకున్నారు ఏదో పాలిషస్ వేసుకున్నారంటే ఇంత అలంకరణ నీ శరీరానికి ఉన్నది అని అంటే నీకు శలనం లేదని అర్థం నువ్వు ఏమిస్తున్నావు ఇక్కడ అని అంటే సనాతన ధర్మాన్ని పాటించే పద్ధతులు వేరే అయితే నీవు సనాతన ధర్మం ఇదే అని చెప్పి ఈ సమాజానికి చూపిస్తే వినేసేసి దాన్ని తప్పుదో పట్టించుకునే స్థితిలో మనవులు లేరు మిత్ర ఇక్కడ ఇప్పుడు మనం చెప్తున్న ఈ ఛానళ్లలో చూడండి ఆఫీసర్స్ ఉంటారు ఎడ్యుకేటెడ్స్ ఉంటారు హిస్టారాలికల్గా హిస్టరీ చెప్పే లెక్చరర్స్ ఉంటారు వీళ్ళందరికీ చరిత్ర తెలుసు కదా మరి ఎవరు నిజమో ఎవరు అబద్ధమో అని చెప్పుకున్నప్పుడు నీ దేహం మొదట నాకు ఆన్సర్ ఇవ్వకపోతే నువ్వు నా ఏ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వగలవు నువ్వు ఇప్పుడు నువ్వు పెట్టుకున్న విషయాలు అన్నిటికీ నేను మీరు ఒకవేళ ఉంటే ఇది క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వగలవా అనే ఖచ్చితంగా ఏ ఛాలెంజ్ ఇంకోటి ఏంటంటే మిత్ర నేను ఒక క్వశ్చన్ ఏమిగలుగుతాను అంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళకపోవడానికి గల ముఖ్యమైన కారణం దుస్తులు లేవని లేకపోతే నేను కలిసేవని నిన్న మొన్న నాకు చాలా ముచ్చటంగా అనిపించింది ఒక అఘోరా వచ్చి ఇక్కడ తిరుగుతున్నది ఒక అఘోరి అంటే తిరుగుతుంది అని అంటే తర్వాత తర్వాత మన మిత్రులు చెప్పినప్పుడు ఇలా ఉంది స్వామి అన్న తర్వాత నేను వెళ్ళలేకపోయా అక్కడికి ఒకవేళ ఆవిడ ఒక దుస్తులు పైన గాని కింద కానీ ఉండి నుంటే అబ్సల్యూట్ గా నేను ఆవిడ కలవడానికి వెళుతుండే సనాతన ధర్మమైన ప్రశ్నలకు నీవు జవాబులు ఇవ్వట్లేదు నువ్వు కోపంగా మాట్లాడి ఆవేశంగా నేను ఎది చేస్తాను ఇది చేస్తాను సవాళ్ళు వదులుతూ ఉన్నావు అని అంటే మిత్ర మొదట నీ మనశ్శాంతి లేదు అని అర్థం గురు సాధకుడి గురువు యొక్క మొదటి లక్షణం ఏంటంటే మిత్ర ఎంతటి ప్రళయం వచ్చినా కన్ను తెరవకూడదు ఆ ప్రళయాన్ని నీవు మనోనేత్రముతో చూడాలి ఇది రాస్తుంది కదా మన గ్రంథాల్లో మరి మహాముఖంటే ఎందుకు తెరవట్లేడు కన్నులు ఆయన కూడా తెరిచి చూడొచ్చు కదా అందరినీ అంటే ఆయన పంచభూతాలను కంట్రోల్ చేస్తున్నాడు ఆయన నుంచి వచ్చిన యోగ నిద్రలు మనకు అవసరం కాబట్టి నీవు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన కొట్లాడే స్థితిగతులు చూశాను నేను ఇద్దరు ముగ్గురు విషయంలో అలా వస్తున్నావు అని అంటే అబ్సల్యూట్లీ నీకు ఆ ఆన్సర్ చెప్పడం ఇష్టం లేక నువ్వు కొంచెం అటు ఇటు తప్పుతున్నావు అని అర్థం ఇప్పుడు యాంకర్స్ అంత తెలివి అయితే పోరు కదా మిత్ర కొన్ని క్వశ్చనరీ తీసుకెళ్తారు దానికి నాలాంటి వాడు లేకపోతే ఇంకోటి పది మందిని కలిసిన తర్వాత అక్కడున్న క్వశ్చన్స్ ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ వేరియేషన్ చూస్తారు కదా ఇప్పుడు అలాంటి వాళ్ళే ఈ రోజు ఆవిడకు అలా జరిగిందని చెప్పుతున్నారు అని అంటే వాళ్ళకి కొంచెం మన సనాతనం మీద గౌరవం ఉన్నది కాబట్టి అబద్ధమా నిజమా అని చెప్పగలిగారు మీరు కూడా సాధువే కాబట్టి ఖచ్చితంగా అఘోరాలు మగవాళ్ళని చాలా మందిని చూసిన వంటి మీద దుస్తులు ఉన్నాయి సో అండ్ అఘోరీలు మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి ఫస్ట్ టైం అఘోరి వచ్చారు కాబట్టి ఇలానే ఉంటారేమో అన్న ఒక భ్రమలో అనుకుంటున్నారు కాబట్టి మీరు చూసిన అఘోరీలు లేడీస్ అసలు ఎలా ఉంటారు బట్టలు వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటారు ఖచ్చితంగా ఒక సాధు లక్షణం ఏంటంటే మిత్ర ఒక అఘోరి ఒక అఘోర లక్షణం ఏంటంటే అఘోరం పక్కన పెడతారు ఇప్పుడు ఎలా ఉందా పట్టించుకోలేదు ఆడవాళ్ళు వాళ్ళు లక్షల్లో ఒకళ్ళు కూడా ఉండరు శంకరా నాట్ ఈవెన్ ఒక పర్సెంట్ ఉండరు అఘోరీలు వీళ్ళు ఒకవేళ ఉన్నా కూడా మొట్టమొదట మనం ఏ ప్రశ్నకు వెళ్ళామంటే పురుషుడి అంగస్తంభాన్ని ఆపే శక్తి ఉంది కానీ స్త్రీ యొక్క కామాన్ని ఆపే శక్తి లేదు సృష్టిలో బాగా గుర్తుపెట్టుకో ఎక్కడైనా విన్నారా మీరు మాకు ఈ విధంగా కాకుండా ఆపరేషన్ చేసుకున్నామని లేడీస్ది విన్నారా మీరు ఎక్కడ లేదు గర్వం రాకుండా ఒకటే ఉంది మన దగ్గర పురుషుడికి అంగ స్తంభన జరగకుండా ఉండే ఆపరేషన్లు ఉన్నాయి ఇక్కడ అంటే ఒక న్యూరాలజికల్ ఒక సిస్టమ్ కట్ చేస్తాం మనం కదా ఇలా ఉన్న ఆ స్థితిగతుల వల్ల అప్పట్లో ఉన్న గురువులు గురు సాధవుకుల నీకు అఘోరి విద్యలను మేము అందించినా కూడా క్షేత్రాన్ని వదిలిపెట్టే అనుమతి మేము ఎప్పటికీ ఇవ్వలేము బయటికి రారు రారు ఇక్కడ అఘోరాలు నాగసాధులు ఎవరిని కాపాడారు నా యొక్క సంపద ఆడపిల్లలను కాపాడారు కదా మరి ఈ విడ బహిర్గతంగా అలా బహిరంగంగా బయటికి పోతే మరి మొట్టమొదట ఆ గురువుకి ఎంతటే అవమానం ఈ గురువు కాపాడిందేమో ఆడవాళ్ళనంట ఆ గురువు కట్టుబట్టు చీర ఆ సంప్రదాయాన్ని కాపాడనంట అన్నప్పుడు మరి ఆ గురువు ఏ బట్టలు లేకుండా మరి ఎవరిని బయటకి ఎందుకు పంపుతున్నాడు అంటే ఇది ముమ్మాటికి అబద్ధమైన విషయమే కదా వాళ్ళకి ఎనిమిది మూడులు పైన కింద వేసుకునే స్థితిగతులు ఉన్నాయి ఉన్నాయి అక్కడ ఉన్నారు నాగ సాధువులు ఉన్నారు అగోరీలు ఉన్నారు అక్కడ శాసిలో ఉన్నారు ఉత్తరాఖండ్లో ఉన్నారు అన్ని ఏరియాలలో ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళు దుస్తువులు కుట్టు అంటే ఒక ముడి కూడా పడకుండా ఒక సూదితో ఒక చిన్న కుట్టు కూడా వేయకుండా ఉన్న దుస్తువులు వేసుకునే అర్హత ఉంది ఎనిమిది ముడుల వేసుకునే వస్త్రం అని చెప్తున్నాం మీకు ఇక్కడ నుంచి ఇక్కడ వేసుకోవాలి ఈ పై నుంచి ఇక్కడికి వేసుకోవాలి పైన నాలుగు కింద నాలుగు ఎనిమిది ముడులు ఉన్నది ఒక వస్త్రం ఉంటుంది ఒకే రంగుది ఆ రంగు వస్త్రం వేసుకోలేక ఈరోజు ఎంతటి విలువని కోల్పోయావు ఇక్కడ నీవు అది ఈ ఈరోజు నువ్వు నిజంగా భాగ్యనగరానికి ఆ గుడి దగ్గరికి వస్తుంటే పోతుంటే నీకు చాలా విలువ వచ్చేది అమ్మో ఎక్కడి నుంచి అఘోరాలు వస్తున్నారన్న ఆ యొక్క యూత్లో ఎక్కడ లేని భక్తి పెరిగేది కదా ఈరోజు ఏమైపోయింది ఈవిడకే ఆ శరీరంలో అది లేదు ఇది లేదు అన్న ఆ తరుణము మన చరిత్రని మన సంస్కృతిని మన ఈ యొక్క హిందుత్వంలో ఉన్న విలువలని మనమే కోల్పోయేలా చేస్తున్నాం కదా వేరే వాళ్ళకి చూసేలా చేస్తున్నాము నాకు ఉన్నాయి అలా మీద కూడా ఊగిపోయారు చూసే ఇంకోటి కలియుగంలో అలా వేయవచ్చు ఇంటెన్షన్ అండ్ యాక్షన్ ఇట్ ఈస్ మెనీ డిఫరెన్సెస్ టాక్ అర్థమేందా మిత్ర ఇంటెన్షన్ అంటేనేమో ఇప్పుడు నేను రోషన్ కావాలి కానీ నేను నిజంగా రోషన్ అయితే తెలుస్తుంది రోషన్ ఏందో ఆయన బాధలేదు ఆయన కథలు ఏందో ఆయన నిర్ణయాలు ఏందో ఇప్పుడు మాటకి పనికి తేడా లేదా శంకర రూమ్ లో వేస్తే చూయిస్తావు అని అంటే అది విషయాలు అవసరమే లేదు నీకు నీకు వెయ్యాలే రూమ్ లో నీతో శక్తులు ఉపయోగించుకోవాలంటే ఈ రోజు నీ పరిస్థితి ఆ విధముగా మేము ఇంత విధంగా ఇన్ని విధాలుగా పోకపోయేది చాలా మంది ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాము ఒక ఛానల్లో ఇక్కడికి వెళ్ళాం ఛానల్ ఒక వ్యక్తి చెప్పేది ఏంటంటే వాస్తవం అనేది మాకు కనబడతలేదు అని అంటున్నారు ఒకవేళ వాస్తవం మీకు కనబడినంటే మీరు అలా ఎలా చెప్తారు శివరు సాధువు గారు ఐ మీన్ నిజమైనది అని మీరు నాతో గొడవపడే వాళ్ళు కదా మీ దగ్గర నుంచి ఆ పాజిటివ్నెస్ రాలేదు అని అంటే ఆవిడ పాజిటివ్నెస్ చూపించలేదని అర్థం బట్టలు బట్టలు లేకపోవడమే మెయిన్ అపీరెన్స్ ఆవిడ ఫెయిల్ అయిందే అక్కడ మిత్ర ఇప్పుడు ఏ స్త్రీ అయినా కూడా మేము ఇందాక ఎగ్జాంపుల్ చెప్పింది కూడా అంతే ఎవరు కూడా నేను ఇది అని చెప్పరు కదా ఇక్కడ బ్యాంకాక్ గోవా లాంటి ప్రాంతాల పేరు తీసింది కూడా ఎందుకంటే ఆ ప్రాంతంలో కూడా నేను ఇది అని చెప్పదా ఆవిడ నేను ఇది అని మొత్తం చూయించుకోదా ఆవిడ అలాంటిది భారత భూమండలములో అగోరా అన్న ఒక సంపదకి విలువ ఉంటే మరి విలువ విలువైలా ఈ విలువని ఎలా కాపాడాలి మనం ధైర్యంగా వెళ్ళాలి అంటే ఒకళ్ళు ఎక్కడి నుంచి వెళ్తారు మిత్ర ధర్మం కాపాడాల్సిన మనమే విరుద్ధంగా కనబడితే మరి తక్కువ అంచనా జరుగుతుంది కదా అంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి గురుగారు అంటే తను చెప్తున్నారు కాల్చి శవాన్ని తింటాను తినే అర్హత కూర్చుంటాను పద్నాలుగు సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు చేశాను నేను అంటే ఇంకా చాలానే ఉన్నాయి అనుకోండి అలాంటిది కుదరదు మిత్ర అసలు ఇవి ఎలా చూడవచ్చు ప్రదర్శింపరాదు శ్రీకృష్ణుడు పాండవులకి చెప్పాడు కలియుగంలో శక్తులు పనిచేయవు అని అందుకే మరి కలియుగంలో దేవతలు ఎందుకు ప్రత్యక్షంగా కావట్లేదు అన్ని యుగాల్లో దేవుళ్ళు పుట్టి మరి ఈ యుగంలో ఎందుకు పుట్టలేరు దేవుళ్ళు ఫస్ట్ యుగంలో నరసింహుడు పుట్టాడా ఆయన గారు వచ్చేసి హిరణ్యకేశ రూపాన వచ్చేసి ఆయన చంపాడు కదా ప్రహ్లాదుడి విషయంలో రెండో యుగంలో రాముడు పుట్టాడా ఆయన కూడా దేవుడే కదా మూడో యుగంలో శ్రీకృష్ణుడు పుట్టాడా మరి నాలుగో యుగంలో దేవుడు ఎందుకు లేడు మనతో పాటు ఇక్కడ మనిషి దేవుడు నీవు దేవుడితో సమానమని రుజువు చేసుకోమని ఆయన శరీరాలను వదిలాడు ఇక్కడ మనల్ని మనం నరమాంస భక్షకులమై విలువలు సంపదలు ఆస్తులు అంతస్తులు అని ఒకరిని ఒకరి పీక్కుని తింటున్నాము కదా ఈ పీక్కు తినడు ఆపిన తర్వాతనే మనిషి సత్యయుగాన్ని సంపాదించగలడు ఇది ఎన్నో యుగం మీకు తెలుసా మిత్ర ఇరవై ఎనిమిదవ కలియుగం ఇది ఈ యుగం ఒకటే కాదు మనం ఇలా ఇరవై ఎనిమిది ఇరవై ఏడు జరిగి ఉన్నాయి ఆల్రెడీ ఇది ఇరవై ఎనిమిదో కలియుగంలో ఉన్నాం మనం అంటే ఈ కలియుగము సత్యయుగం అయ్యే అంత వరకు నువ్వు నేను పుడుతూనే ఉంటాం ఓకే అంటే ఒక మనిషి ఎనభై నాలుగు జన్మలు ఎత్తుతూనే ఉంటాడు ఇది శాస్త్రంగా రుజువు చేయబడ్డ గ్రంథాలు మన దగ్గర తాళపత్రాలు ఉన్నాయి మన దగ్గర వేద మంత్రాలు రాసి ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మనం మంత్రాలు చదువుతున్న వాళ్ళని మంత్రాలు కాకుండా దాని అర్థాలు చెప్పమనండి మన యుగం ఏందో చెప్తారు వాళ్ళు ఇక్కడ ఏమైంది అంటే మంత్రాల్లో చెప్పేస్తాము దానికి మామా అనుకుని మనం బయలుదేరుతాం కదా అర్ధాలు చెప్పేవాళ్ళు లేరు కదా ఇప్పుడు అర్ధాలు చెప్తే ఓహో ఈ యుగంలో మనిషికి ఇంత శక్తి ఉంటుందా ఒక భార్యకి ఈ విలువ ఉంటుందా ఓహో ఒక హోమానికి ఈ విలువ ఉంటుందా ఈ హోమం నుంచి వచ్చిన ఈ యొక్క అష్ట సుగంధాలకి ఇంతటి శక్తి ఉంటుందా అనేది చెప్పేవారు లేరు కదా ఆ అమ్మ హోమం రెడీ చేయాలి ముప్పై వేలు అవుతాయి అంటారు అంతే ఆ హోమం వచ్చి ఆయనే మంత్రాలు చదువుతాడు పోతాడు కానీ హోమం ప్రత్యేకతలు ఎందుకు చెప్పట్లేదు అంటున్నాను అంటే ఇక్కడ మిస్టేక్ ఎవరు ఉంది ఆయన ఏం చేశాడు యుగాన్ని పుట్టించాడు యుగంలో మనిషి దేవుడు కావచ్చు అని చెప్పిన ఈ యొక్క ఆలోచనని మనిషి పెకిలించుకుపోయాడు మరి ఇక్కడ కారణ జన్మలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మిత్ర ఇక్కడ మరి ఆ కారణ జన్మల మాట ఎవరింటున్నారు నిజమైన వాడు సమాజానికి వచ్చి బాగు చేయాల్సిన తరుణము మొదట నీవే దేవుడిలాగా కనబడతావు తన మాటలో ఎంత పర్సెంటేజ్ జెన్యునిటీ ఉంది అనిపించింది సో అబ్సల్యూట్ ఏంటంటే ఆవిడ మాటల్లో జెన్యునిటీ ఆవిడ వస్తున్న తరుణానికే ఉంది కానీ విద్యలో ఆవిడ చెప్తున్న సాధనలు లేదు ఆవిడ వచ్చే దాంట్లో ఉందంటే ఆవిడ ఎక్కడికైనా వస్తానన్నారు చూడండి కాడికి వచ్చింది కదా అలా ఎక్కడికైనా గొడవకి ఏదైనా అయితే హిందువులు కాపాడడానికి అంటున్నారు కదా అది మాత్రమే వాస్తవం ఈ సాధువులు ఈ శక్తులు ఇవన్నీ అసలు కలియుగంలో శక్తులు లేవు సాధన చేసినా కూడా శక్తులు ప్రదర్శించరాదు మిత్ర కలియుగంలో ఉన్న అంతరార్థమే ఇది కావాలంటే మీరు కోరుకోకూడదు అది పనిచేయదు కూడా ధర్మరక్షణ తర్వాత పరమాత్మ పర్యవేక్షణ మాట నీ ఇల వెల్పులు నీకు దేవాలు ముక్కోటి దేవతలు ఉన్నారు మన దగ్గర మరి వీళ్ళంతా ఏం చేస్తారు నువ్వు ఒక్కడి నుంచో వచ్చి వాడిన మీద రోషన్ ఇది చేయాలి అన్న మాటతోని మరి ఆ దేవతలు ఆ దేవుళ్ళు ఆ తర్వాత మీరు మీ నాన్న తాత ముత్తాతలు చేసిన పుణ్యం అంతా ఎక్కడికి పోవాలి అంత వలనగా ఒక వ్యక్తిని మార్చేయగలమా ఏ చేతబడు అందరి మీద ఎందుకు జరుగుతాయి కొందరి మీద ఎందుకు జరుగుతున్నాయి మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి పరమాత్మడు మనకి ఇచ్చేది జీవితం భవిష్యత్తు మిత్ర నీ దగ్గర శక్తులు ఉంటే నువ్వు ఎన్నో ఆపుకోవచ్చు దానికి ఈ మనం మాట్లాడే వర్షన్ అవసరం లేదు అది ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా ఒక వ్యక్తి ఈ విధంగా ఉన్నాడు అని అంటే ఇంత దాకా రావాల్సిన స్థితి అవసరం లేదు శక్తులు ఉన్నాయి కానీ బాగా గమనించండి అన్నీ ఉన్న ఆకు బాగా అనిగే ఉంటుంది మీరు చూసిన విషయమే ఏమీ లేని ఇస్తరి ఆకు మీరు చూస్తారు ఎక్కడికి ఎగిరి వెళ్తుందా మిత్ర కాబట్టి ఏంటంటే ఏ గురువు కూడా నేను గురువునని చెప్పుకోడు ఆయన ఈ విద్యని సంపాదించుకున్నాక గణాలై పంచభూతాల నుంచి శిష్యులు వస్తారు అలా ఎంతమంది ఈ రోజులు లేరు చెప్పండి మంచి విద్య ఆవిడకు సాధు ఉండవచ్చు సాధు లక్షణాలు ఉండవచ్చు కానీ చూయించుకునే ఈ అపియరెన్సే మొదట నీకు దుస్తులే దుస్తులేవనేది నెగిటివిటీ పడ్డాక నీ దగ్గర ఏ విషయం చూసుకున్నారు నేను ఎక్కడ చూడలే మిత్ర మా గురువులు బతికే ఉన్నారు కదా మిత్రా అదే కాశీలో నేను కాశీకి సంబంధించిన విద్యను సంపాదించిన వాడే కదా నేను శుభత్ర సాధుని నేను నేను సాధు అని నాన్న నగోరా అంటారు చాలా మంది మీరు అఘోర విద్యలు నేర్చుకున్నారంటారు నేను అఘోర విద్యలు నేర్చుకోలే నేను సాధువు అంటాను నా ప్రశ్నలు యూట్యూబ్లో మొత్తం అన్ని అఘోరాల ప్రశ్నలే అడుగుతారు నన్ను నేను అనేటి ముమ్మాటికి చెప్పాను కదా మరి నేను దేవుడిని శివుడిని ఇంతవరకు నేను చెప్పలేదు ఇక్కడ శిశులం పట్టుకున్నారు మీరు శివుడు లాగా ఉన్నారంటే నేను శివుడులాగా లేనమ్మ నన్ను శివుడు ఈ అంగరారం చేసినందుకు శివుడిని అయితున్నా మీరు అంటున్నందుకు వస్తున్నాము అని చెప్తాము మీరు శివుడు వస్తాడా మీ స్వామి మీదకి మీ మీదకి వస్తారా మళ్ళన్న వస్తారా అని అడుగుతారు లేదమ్మా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని చెప్తాను అదేంటి స్వామి అట్లా అంటున్నారు అంటారు అంటే చూడు నేను శివుడు భక్తుడిని భక్తుడని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు నేనే శివుడిని అంటే ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది ఒక మాటలో ఏం చెప్తారు నాగసాధు ధర్మాన్ని నమ్మాలి ధర్మాన్ని స్థాపించాలి ఈ విధముగా ధర్మ ప్రచారం చేస్తున్నామని వచ్చిన వాళ్ళని మనము తెలివిగా తెలుసుకొని ముందుకు వెళ్తేనే ధర్మాన్ని స్థాపించగలుగుతాము లేదు అనంటే ఈరోజు జరుగుతున్న చిన్న చిన్న గొడవలు కాస్త మన సంప్రదాయం వేరే వాళ్ళకి చాలా 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 చిన్న చూపై బలహీనత పడినప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి ఇంకా దాన్ని బలపరిచిన వాళ్ళు అయితే మన కంట్లో మనమే చేతు పెట్టి ఈ గుడ్డుని బయటికి తీసుకున్న వాళ్ళం అవుతాం అది బాగా గమనించి ఏం చేయాల్సిందంటే ధర్మాన్ని కాపాడడానికి పరమాత్ముడు ఉన్నాడు అనేది నమ్మాలి ప్రతి కడపలో ఉన్న కులదైవాన్ని ఇలా వెళ్ళిపోవడానికి నమ్మాలి నాలాంటి సాధువులను నమ్ముతారు పురోహితులు నమ్ముతారు అందరిని నమ్ముతారు నమ్మాలి కానీ మరి బహిర్గతమైన ప్రశ్నలకు జవాబులు తీసుకోలేము మిత్ర ఒక స్త్రీకి ఎంత విలువ ఉంది మన శాస్త్రంలో చెప్పండి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఎక్కడైనా శ్రీ బహిర్గతంగా ఉందా మిత్ర మరి అలా ఎలా నీ ఉంటావు ఒక చిన్న క్వశ్చన్ అది అది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కూడా అలాంటి ఎన్నో ఉన్నాయి శంకరా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ధర్మో రక్షతి రక్షత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి